ఈ పరి అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో ప్రేమతో సంతోషంతో ఆహ్వానిస్తున్నాం ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ పావని ఆఫ్డ్ బై గోపు కార్మల్ For the gift of a child offered by Bharati and Sanjit, For the gift of a child and to offer that child to the Catholic Church. And the salvation of the family offered by Dulam Manjula Srinivas. Thanksgiving Mass offered by K.C. Reddy and family. For the good health of Devapalli Parivartanamma offered by Vishwa for the good health and good marriage proposals for Devapalli Pavani and Vilanganiraju offered by Vishwa Prasad. For the good health of Devapalli, Vishwa Prasad, and Vasantamala. For the good health of Dupala, Ashok, Velanga rani Catherine. For the good health of uh, Shiva Kumar and uh, Suguna Kumari. For the good health of uh, Devapalli Arun Kumar. For the good health of uh, Devapala Francis, Vimalama, Deepika offered by Vishwa For the departed soul of Mr. Francis Das offered by Tina Das, Leena and Jyoti Das. For the special blessings upon. Gurinda Gurindapalli Kiran Kumar and Vijay Rani on the wedding anniversary and a rid of covid 19 offered by G Kiran Kumar G Vijay Rani G Prayusha and G Sahrish for the departed soul of Tallapalli Bhagyam offered by family members for the gift of a child offered by Allam Reddy and Supraja. For the departed soul of Boga Maria Karnakumar offered by Boga Arogyam. For healing and spiritual growth of Joseph Mahinder and Ajit Ravinder and Holy Trinity's blessings upon them offered by family members. For the protection and God's blessings in their life offered by Karne Pradeep, Pravalika, and Gadari Deepa and Srinivas.

విన్నపాలను ఉదేశ లక్ష్యాలను కూడా ఆ ప్రభు పాదాచంద సమర్పించుకుంటూ భక్తితో మనం బలిని అర్పిస్తాం చేతుల జోడించి ఒక్క నిమిషం కళ్ళు మోసుకుందాం మీ హృదయంలో ఉన్న కోరికలను మీ ప్రార్థనలను మీ విన్నపాలను మీ ప్రార్థన సహాయం కోరిన ఒక్కొక్కరిని మనసులో గుర్తించుకుంటూ ఈ పరిశుద్ధ బలిబల్ యోగ్యత మీరు వాళ్ళందరూ పొందుకోవాలని మనం ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామనాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక ప్రియ సహోదరి సహోదరులరా అరవై ఐదు వయసు దాటిన ఏ ఒక్కరు కూడా చర్చికి వెళ్ళి మాసులో పాల్గొనటానికి మీకు అవకాశం లేదు నిజంగా చెప్పాలంటే ఎక్కువ దైవభక్తి దైవ విశ్వాసము రోజు పరిశుద్ధ బలి పూజలో పాల్గొవాలని గుడికి వెళ్ళేవాళ్ళు అరవై ఐదు వయసు పైన ప్రాయం కలిగిన వాళ్ళే కానీ అలాంటి వాళ్ళకే గుడికి వెళ్ళి మాసులో పాల్గొనే అవకాశం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ పిల్లలకి గుడికి వెళ్ళే ఛాన్స్ లేదు మూడవదిగా చాలా చర్చిలు ఇంకా మోయబడి ఉన్నాయి ఈ కరోనా కేసెస్ వలన తెరబడిన చర్చిలు కూడా కేవలం పదిహేను లేదా ఇరవై శాతం మంది మాత్రమే గుడికి వెళ్తున్నారు ఈ పరిస్థితిని గమనించి మీ అందరి మెసేజ్లు ఫోన్ కాల్స్ అన్నీ మేము గుర్తుంచుకుంటూ ఈ పరిశుద్ధ భోజనం ఆన్లైన్లో కొనసాగిస్తూ ఉన్నాం ప్రిపట్లారా ముఖ్యమైనటువంటి పండుగలన్నీ అయిపోయాయి ఇంకా సాధారణ మామూలు లిటర్జీ గల క్యాలెండర్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం అందువలన ఈరోజు మొదలుకొని ఇంకొక కొత్త సిరీస్ నేను ప్రారంభిస్తూ ఉన్నాం అదేంటంటే మీరు చాలామంది నాకు కాల్ చేసి అడిగారు మాట్లాడారు ఏమని కత్తోలిక సంఘానికి కత్తోలిక ఇతర సంఘాలకి మధ్యలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక గర్జన తల్లి మరియ అని ఒక వ్యక్తి మీద అందువలన ఈ రోజు నుండి మదర్ మేరీ మరియ తల్లి అని ఒకే ఒక వ్యక్తి మీద వాక్యపరిచర్యలు రకరకాల అంశాలు మనం ధ్యానించిపోతున్నాం ఎందుకు కథలిక పరిశుద్ధ స్త్రీ సభలో తల్లి మరియకి అంత ప్రాముఖ్యత మనం ఇస్తూ ఉన్నాం ఆమెను గౌరవిస్తూ ఉన్నాం ఆమె పండుగలు కొనియాడుతూ ఉన్నాం ఆమె ప్రార్థన సహాయం మనం కోరుకుంటున్నాం ఎందుకు కత్తోలిక ఇతర సంఘాలు దానికి వ్యతిరేకంగా తల్లి మరి అమ్మని హేళన చేస్తూ అవమానపరుస్తూ రకరకాల నింత ఆరోపణలు చేస్తూ కత్తోలిక సంఘం మీద కత్తోలిక బిడ్డల మీద వేలెత్తి చూపిస్తూ ఉన్నారు దీనికి మనం ఎలాంటి సమాధానం ఇవ్వాలి మన విశ్వాసం ఎలా బలపరచుకోవాలి అందువల్ల ఈ రోజు నుంచి ప్రతిరోజు రాబోయే కనీసం ఒక రెండు వారాలు వరకు బిడ్డలారా మీరు ఈ పరిశుద్ధ బలి భోజనం తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి వాక్యాన్ని వినండి మీరు ఈ ఒక అంశములో కరెక్ట్ సరైనటువంటి అర్థాన్ని మీరు తెలుసుకుంటారు మీ విశ్వాసము మీరు స్థిరపడాలని కత్తులకి ఎదుర సంఘాలు వేసిన ప్రశ్నలు విని మీ విశ్వాసము అటుకుంటూ కదలకుండా మీరు స్థిరంగా నిలబడి ఆ మరియ తల్లికి తగిన బిడ్డలుగా జీవించాలని ఆశిస్తూ ఉన్నాం కోరుకుంటున్నాం అందువల్ల ఈ పరిశుద్ధ బలి పూజ అర్పించడానికి దేవుని దీవెనల ఆశీర్వాదములు కోరుకుంటూ మనం మన పాపములు దోషములను ఒప్పుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలయన తలంబు చేతును వాకు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహుపాపము చేసేది మీ ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్నగి పరిశుద్ధ మరియ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరాల మీరును నా కొరకు మన అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయనని ప్రతిమాలు కొనుచున్నాము సర్వశక్తి గల సర్వేసుడు మనందరి చూపి మన పాపములను దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక ఆమె తండ్రి దేవా మాపై దయచూపండి తండ్రి దేవా మాపై దయచూపండి మాపై దయచూపండి దయచూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి ప్రార్థించదు దయాపరులైన ఓ సర్వేశ్వర మీ సమక్షమును మనవి దయతో ఆలగించండి తద్వారా నిర్వహించవలసిన విషయములను వారు గ్రహించి వారిని తమ జీవితములో ఆచరించటకు కావలసిన శక్తిని బలం ప్రసాదించండి యేసుక్రీస్తుకు తల్లిన మరియ మాత విన్నప ప్రార్థనల ద్వారా ఈ బిడ్డలందరినీ ప్రభు సమ చేర్చేలాగున వారి విశ్వాసాన్ని బలపరచలాగున చేయమని ప్రార్థిస్తున్నా మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ ద్వారా ఈ మనవి ఉన్నాము మొదటి పఠనము పునీత పావులు గారు గలతీలిక రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తీ అయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి భేదము లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన రోజు వచ్చు వరకు అతడు సంరక్షకులు గృహ నిర్వాహకుల ఆధీనంలో ఉండును అట్లే మనమును బాల్యదశలో ప్రాపంచిక ప్రాథమిక నియమములకు బానిసలమై ఉంటిమి కాని కాలము పరిపక్్యమైనప్పుడు దేవుడు తన కుమార్ని పంపెను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను మనం దేవుని దత్తపుత్రులు మగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తుల్ని చేసెను మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమార్ని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది కనుక దేవుని వలన ఇక నీవు బానిసువు కావు పుత్రుడవు నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడు కూడా ఇది ఏలీని వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఏలీన వారి మైతోను ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక పుణిత లోక కార్య వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక వార్త ఒకటవ అధ్యాయము పరిశుద్ధ వచనాలు ఇరవై ఆరు నుంచి ముప్పై వచనం వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గేబిల్ దూతను గలీలియ సిమయందులి నజరేతు నగరమునకు పంపను ఆ దేవదూత దావిదు వంశస్థుడకు యోసేపునకు వివాహము చేయబడిన యుద్ధకు పంపబడను ఆమె పేరు మరి అమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణులారా మీకు శుభము ఏలిన వారి మీతో ఉన్నారు అనను మరి అమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకము నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు ఇదిగో నీ గర్భము ధరించి కుమారుని కనదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును ప్రభోగదేవుడు తండ్రి అయిన దావిద సింహాసనము ఆయనకిచ్చును ఆయన సర్వదా యాకవంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనను అంతట మరియమ్మ నేను పురుషుణ్ణి ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించును అందుకు ఆ దూత ఇట్లనను పవిత్రాత్మని పైవేంచెయును సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టముకు ఎలసత్తమ్మను చూడుము ఆమెకు వయస్సు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భముధరించి ఇది ఆరవ మాసం ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంతటా మరి ఇదిగో నేను ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనను అంతటా ఆ దూత వెళ్ళిపోయేను ఇది యేసు క్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులార దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలగిస్తున్నాం ఒక నిమిషం కళ్ళు మూసుకుని పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థిద్దాం మీకు వందనములు స్తోత్రము ఉన్నాం మానవ బుద్ధితో మేము అర్థం చేసుకోలేని దేవుని యొక్క వాక్కును నీ జ్ఞానవరములచే మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం మాకు కావలసిన శ్రద్ధను భక్తిని దయచేయండి మా బుద్ధికి వికాసము కలిగించమని ప్రార్థిస్తున్నాం విశ్వాసమనే వరమును మాకు అనుగ్రహించి దేవుని అందు మాకున్న విశ్వాసాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ఆ యేసుక్రీస్తు తల్లి అన్న మరియ మాతను గౌరవముత్తును మర్యాదతోను బిడ్డలుగా ఆమెకి తగిన బిడ్డలుగా మేము కూడా స్థిరపడి మా విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపించేలాగున అమ్మ కొరకే ప్రార్థించమని ప్రార్థిస్తున్నాం గచ్చమ తోటలో యేసుక్రిస్సు ప్రార్థించినప్పుడు సెలవు మోసుకొని ఆయన మరణించినప్పుడు ఆ సెలవు చెంద నిలబడి ఆ కుమారునికి సెలవా మార్గములు తోడై ఉన్న అమ్మ మాకు కూడా మా జీవిత దుఃఖ దుఃఖదురిదములు తోడై ఉండమనే ప్రార్థిస్తూ ఉన్నాం పై గదులు అపోస్తులతో కలిసి పరిశుద్ధాత విషయం కోసం ప్రార్థించినమ్మా మా కొరకు కూడా ప్రార్థించమని పెడుకుంటున్నాం దేవపరప్రసాదము చేత నిండిన మరి అమ్మా వందనము ఏలినవారు మీతో ఉన్నారు శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబల మగుజేసు ఆశీర్వదింపబడిన వారిని

ఈ రోజు నుండి మరియ తల్లి అని ఒకే ఒక వ్యక్తి మీద రకరకాల అంశాలను మనం ధ్యానిస్తున్నాం ఈ వాక్యాన్ని మీ ప్రతి ప్రతిరోజు వినండి మీ విశ్వాసాన్ని మీరు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ బలపరచండి స్థిరపరచండి కత్తులకి ఇతర సంఘాలు మీపై వేస్తున్నటువంటి ప్రశ్నలకి నిందలకి అవమానాలకి మీరు మీ చేతులున్న బైబుల్ ఎత్తి పట్టుకుని వారికి తగిన ఆన్సర్ ఇచ్చేలాగున మీరు బలపడాలి మీరు ఎదగాలి మన కత్తోలిక సంఘములో మనకున్నటువంటి ఒక లోటు ఏంటంటే మీరు వెళ్ళారా మనకి చాలామందికి వాక్యం తెలవదు ఇది వాస్తవం మనకి కత్తోలిక సంఘపరమైనటువంటి ప్రార్థనలు వచ్చు పండగలు కొని ఆడటం వచ్చు జపమాల చెప్పటం వచ్చు కొన్ని ఆచార అనుష్ఠాన క్రియలు మనకు వచ్చు కానీ మనకున్న లోటుపాటు ఏంటంటే బిడ్డలారా మనకి చాలామందికి వాక్యం తెలవదు బైబిల్ తెలవదు అందుకే విశ్వాసములు మనం ఊగలాడుతూ ఉంటాం ఎవరైనా ప్రశ్నిస్తే ఏమైనా అడిగితే ఎలా ఆన్సర్ ఇవ్వాలో మనకు తెలవదు అందువలన ఈరోజు నుంచి నేను చెప్పబోయే వాక్యాన్ని చదువుతో మీరు వినండి మీరు చాలామంది నేను చెప్తున్న వాక్యం వింటూ మీరు నోట్ రాస్తూ ఉన్నారు సంతోషంగా అనిపిస్తుంది కొంతమంది నేను చెప్పే వాక్యాన్ని విని ఒక పుస్తకం తయారు చేయాలని మీరు ప్లాన్ చేసుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఎన్ని దేవుని మహిమ కోసము జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను ఈనాటి అంశం ఏంటంటే తల్లి మరి అమ్మని ఎందుకు తండ్రి దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు ఆమెకి ప్రాముఖ్యత ఉంది ప్రిబారా మనకు తెలుసు ఆది మొదలుకొని పాత నిబంధన అంతా చివరి గ్రంథమైనటువంటి మాలకి ప్రోత గ్రంథం వరకు మనం చదివితే పాపములో పాపదాసత్వములో సైతాన బంధకాలు ఉన్నటువంటి మానవులను రక్షించటానికి తండ్రి దేవుడు ఒక ప్రాణాల ఏర్పాటు చేసుకున్నాడు శాశ్వతమైనటువంటి రక్షణ స్థిరమైనటువంటి రక్షణ తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్ ద్వారా రక్షణ ఈ ప్రణాళికల గురించి ప్రవక్తలు ముందుగానే తెలియజేశారు ఆయన రాకకు ముందే ఎంత ఆశ్చర్యకరమంటే ప్రిబిల్లారా యేసూ జన్మించిన పూర్వము దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితము ఏషయ్య ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి ఆ చరిత్ర సంఘటన ప్రయబడ్డారా మరియ తల్లిలో అది వాస్తవంగా జరిగింది అనే మాట ఏషయ గ్రంథం ఏడవ అధ్యాయము మనం పడనాలుగు వచ్చిన చదివితే అక్కడ ఏషయ్య ప్రవక్త ద్వారా దేవుని కుమారుడు ఇమానువేలుగా మన మధ్యలో నివసించి దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఒక సందేశాన్ని ముందుగా తెలియజేసినటువంటి రహస్యము మనం వింటాం చదువుతాం సరే వినుడు మీకు ఒక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కని అతనికి ఇమానువేలు అని పేరు పెట్టెను ఇదిగో యువతి గర్భము ఆయనకి ఇమ్మానువులు అని పేరు పెట్టదు ఇమ్మానువులు అనగా దేవుడు మనతో మనతోగున్నాడు అని అర్థం ఏడు వందల యాభై సంవత్సరాల క్రితము తండ్రి దేవుడు ఏర్పరచిన ప్రణాళిక ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ ప్రణాళిక ఎంత చక్కగా దేవుడు మరియ తల్లికి భర్తగా నియమించబడినటువంటి యోస్సేపునకు తెలియచేస్తూ ఉన్నాడు వారిరువరు కాపురం చేయక మునిపై మత వార్త ఒకటో అధ్యాయంలో మనము ఇరవై ఇరవై ఒకటి రెండు వచనాలు విందామా అక్కడ చక్కగా వాక్యం పలుకుతూ ఉంటుంది యోసేపు నిద్రలో ఉండగా దేవదూత కలలో కనిపించి దావీదు కుమారుని యోసేపు నీ భారిన మరియమ్మను స్వీకరించడానికి భయపడవలదు ఆమె వలన గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కనదవు నువ్వు ఆయనకు ఏసు అని పేరు పెట్టము ఏలైనా ఆయన మానవులని వారి పాపములను రక్షించును అని వాకింపులకొత్తు ఉంటుంది ప్రియుల దేవుడు ఏర్పరచునే ప్రణాళిక ఎప్పుడు వాస్తవంగా నెరవేర జరిగింది అంటే ఏస్సు క్రీస్తు మానవుడిగా జన్మించినప్పుడే యోహాను శువత ఒకటో అధ్యాయం ఒకటో వచనములో ఆదిలో వాక్కుండెను వాక్కు దేవుని వద్ద ఉండెను ఆ వాక్య దేవుడై ఉండెను పద్నాలుగు వచనములో ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించును అని యోహాన్ తెలియచేస్తూ ఉంటే తండ్రి దేవుని యొక్క ప్రణాళిక ఏ శుక్రస్థ ద్వారా తల్లి మరి గర్భములో అవతరించినటువంటి మనుష్య కుమారుడు ద్వారా యథార్థమైనది అన్నమాట నా ప్రశ్న ఒకటే ఈ ప్రపంచములో ఇన్ని కోట్ల లక్షల మంది ఉండే ఎందుకు మరియమ్మని దేవుడు ఎన్నుకున్నాడు వేరే ఎవరు దేవునికి దొరకలేదా ఇది మన మీనాడు ధ్యానాంశం ప్రియ సహోదరి ప్రియ సహోదులరా మనము ఈ అంశం ధ్యానం చిన్నప్పుడు అక్కడ ముఖ్యమైన ఒక ప్రశ్న ఏంటంటే దేవుని యొక్క ఎంపిక గాడ్స్ సెలెక్షన్ అనే మాట దేవుడు తన సేవ కోసము ఎంతో మందిని ఎన్నుకుంటున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి కేరళలో ఎక్కడో ఒక్క ఒక రాష్ట్రములో ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఊరిలో ఉన్నటువంటి నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రములో దేవుని స్వార్థ పరిచయలో ఉన్నానంటే ఎందుకు దేవుడు వెన్నీఫాని పిలిచాడని ప్రశ్నిస్తే ప్రియపడి ఏ సమాధానం చెప్పాలి మీరు పిలిచారా మా అమ్మ నాన్న పిలిచారా నేను కోరుకున్నానా ఎవరు ఎన్నుకున్నారు నిన్నెవరు పిలిచారు ప్రిఫులారా ఎరమే ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఒక మాట ఉంటుంది ఎరమే ప్రవక్త గ్రంథము ఒకటో ధ్యాయము ఐదు వచ్చిన వాక్యం పలుకుతుంది ప్రిలారా మాదృగర్భములు రూపొందిన మునపై నేను నిన్ను కుట్టిని కొట్టినది మునప్పే నిన్ను జాతులకు ప్రవర్తగా నియమించుని వాకింపలుగుతూ ఉంటుంది దేవునికి ఎంపిక ఇట్లా ఉంది తల్లి కడుపుల రూపం పొందిన మునప్పే ఎరమ్మే అనే దేవుడు ఎన్నుకున్నాడంట ఈ ప్రపంచ వెలుగు చూడక మునప్పే అతన్ని జాతులకు ప్రవర్తగా దేవుడు నియమించాడంట పెరివిలరా మానవ బుద్ధితో ఆలోచిస్తే అర్థం కాదు ఎందుకు దేవుడు కొంతమందిని ఎన్నుకుంటారు ఎందుకు కొంతమందిని దేవుడు అభిషేకిస్తాడు అది దేవుని యొక్క ప్రణాళిక ఆ దేవుని యొక్క చిత్తం అయితే ఈ మరియమ్మని దేవుడు ఎన్నుకున్నప్పుడు ప్రిపల్లారా ఆ సందేశము గేబె సన్మనస్కుడు ద్వారా ఆమె దగ్గరికి తండ్రి అయిన దేవుడే పంపిస్తూ ఉన్నాడు అక్కడ ఈ దూత వచ్చి పలికినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అంశం ఉంది ఇప్పుడు ఆరా ఇలుక సువార్త ఒకటవ ఇరవై ఎనిమిది వచన విందామా దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము వారు నీతో ఉన్నారు అనిను ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 అనుగ్రహ పరిపూర్ణులారా మీకు శుభము అనుగ్రహ పరిపూర్ణత కలిగి ఉండటం అంటే ప్రియబడ్డారా ప్రత్యేకమైనటువంటి దేవుని ఆశీర్వాదాలతో నింపబడినటువంటి స్త్రీ అని అర్థం రెండవ దూత ఏమంటున్నాడు ఏలిన వారు మీతో ఉన్నారు అంటే ఇక్కడ రెండు అంశాలు దేవదూత పలుకుతూ ఉన్నాడు ప్రిబిల్లారా గేర్బేసన్ మనస్కుడు కేవలం ఒక దూత మాత్రమే సందేశం ఎవరిది సందేశం దేవునిది ఎందుకంటే వాక్యములు ఏముంటుంది ఒక దూతను పంపబడను అని ఉంటుంది అంటే పంపించేవాడు ఉంటేనే ఎవరైనా పంపబడతారు దూత కేవలము అంటే గేబిల్ సన్మస్కుడు కేవలము దేవుని యొక్క సందేశవాహకుడు మాత్రమే ఆ సందేశం దేవదూతది కాదు పంపబడను అంటే అర్థం ఇదే ఒక వ్యక్తి సందేశం ఇచ్చి పంపించాడు ఇప్పుడు ప్రాచీన కాలములో ప్రాచీన కాలం కాదండి కొన్ని క్రితం వరకు మనకి పోస్టర్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నాయి అంటే పోస్ట్ అని వచ్చి లెటర్ తీసుకువస్తాడు రిబిల్లరా పోస్ట్ మన లెటర్ తీసుకువస్తే ఆ లెటర్ రాసింది పోస్ట్ మన కాదు నీ చుట్టాల మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఒక లవ్ లెటరా ప్రేమ లెటరా ఏదో ఒకటి రాసి పంపిస్తే పోస్ట్ మన పని ఏంటి ఆ లెటర్ తీసుకువచ్చి నీకు ఇవ్వటం అంతే ఆయన పని ఆ లెటర్ ఆయనది కాదు ఆ సందేశం ఆయనది కాదు ఆయన కేవలం సందేశ వాహకుడే ఈ పోస్ట్ మ్యాన్ ఆయనకి ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఆయన లెటర్ తీసుకొస్తాడు తీసుకుని పోతాడు లెటర్ రాసే వ్యక్తి అందులో ఏ సందేశం రాసాడో అది నిజమైన సందేశం దేవదూత కేవలము దేవునిచ్చే పంపబడినటువంటి ఒక దూత మాత్రమే దేవదూత లోపలికి వచ్చి ఏం చెప్పాడు అనుగ్రహ పరిపూర్ణలారామికి శుభము ఏలిన వారి ఉన్నారు అంటే దేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం వచ్చే నింపబడినటువంటి ఒక స్త్రీ అని అర్థం అంటే దేవుడు తల్లి మరియమ్మని ఎన్నుకుంటానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రియబడ్డారా ఆమె దేవుని అనుగ్రహం వచ్చే నింపబడిన స్త్రీ కాబట్టి ఏలిన వారు ఆమెతో ఉన్నారు కాబట్టి ఆ భాగ్యం ఆమెకి కలిగింది నెంబర్ వన్ నెంబర్ టూ బిడ్లారా ఆ కన్యక అంటే పురుషుడు ఎవరో ఆమెకి తెలవదు ప్రిబిల్లరా ముందుకు చదివితే ఈ కలత ఈ స్పందన వచనములు ఆమె విని కలత చెంది దూతను ఒక ప్రశ్న అడుగుతూ ఉంది మేరీ ముప్పై నాలుగు వచ్చిన విందామా అంతటా మరియమ్మా నేను పురుషుని ఎరుగును కదా ఇది ఎట్లు జరుగును అని దేవదూతను ప్రశ్నించను ప్రెజలోయూలు ప్రిల్లారా వివాహ వయస్సు వచ్చినటువంటి ఒక ఒక స్త్రీ అంటే యోసేపుతో ప్రధానం చేయబడిన స్త్రీ ప్రధానం చేయబడటం అంటే ప్రివాళ్ళ ఎంగేజ్మెంట్ అని అర్థం యూతుల కాలములో ఎంగేజ్మెంట్ అంటే ప్రధానం చేయబడటం అంటే అది పెళ్లి జరిగినట్లే ప్రధానం చేయబడినటువంటి ఒక స్త్రీని ఒక పురుషుని ఇంకొకరు వివాహం చేయరు ఈ రోజులలో ఎంగేజ్మెంట్ ఒక ముఖ్యమైనటువంటి ఒక ఒక కర్మం ఒక క్రియ కాదు ఎంగేజ్మెంట్ లేకపోయినా కూడా డైరెక్ట్గా పెళ్లి కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఎంగేజ్మెంట్ ఒక కర్మంలాగా చేస్తారు అది చర్చిలో ఒక చిన్న ఒక ఒక టెన్ మినిట్స్ ఒక చిన్న ఒక ప్రార్థనా కార్యక్రమాలతో అయిపోతుంది ఎంగేజ్మెంట్ లేకపోయినా కూడా పెళ్ళి జరుగుతుంది కానీ ఆ కాలంలో ఎంగేజ్మెంట్ ప్రధానం చేయబడటం అంటే ప్రియులారా దాదాపు వివాహం అయిపోయినట్లే కానీ ఏంటి వ్యత్యాసం ఏంటంటే వాకిం పలుకుతుంది వారిరువురు కాపురం చేయలేదు అంటే వివాహ వయస్సు వచ్చిన ఒక స్త్రీ ఆమె ఏమంటుంది నేను పురుషుని ఎదగను కదా ఫర్ ఐఎమ్ ఓర్జిన్ అంటున్నాడు కన్యక ప్రివుళ్ళారా దేవుడు అనుగ్రహ పరిపూర్ణలారైనటువంటి ఆమెని ఏలిన వారు మీతో ఉన్నారు అని చెప్పి ఆమెను ఎన్నుకోవటానికి రెండవ కారణం ఏంటంటే ఆమె ఒక్క కన్యక ప్రియపడ్డారా కన్యక అంటే అర్థమేంటి కన్యత్వం అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వర్జినిటీ అంటారు వర్జినిటీ అంటే ప్రియపడ్డారా ఈ పదం వినగానే ఏదో ఒక లైంగికమైన శరీరవయవం కాదు ఇది ఒక లేడీస్ ఒక బయాలజికల్ ఒక ఆర్గన్ ఒక అవయవం కాదు ఇది వర్జినిటీ అంటే ప్రియ అది అదేమి చూపిస్తుందంటే అది ఒక వ్యక్తి క్యారెక్టర్ని చూపిస్తూ ఉంటుంది వివాహ వయస్సు వచ్చే వరకు ఒక స్త్రీ కన్యకగా ఉండటం అంటే పురుషుణ్ణి నేను ఎరగను అని అంటుంది అంటే ప్రియ అది ఒక లైంగిక అవయవం కాదు దాని ద్వారా అర్థమవుతుందంటే ఆమెలో ఉన్నటువంటి ఆ వర్జినిటీ అంటే ఆమె జీవించినటువంటి నిష్కళంగమైనటువంటి పాపరహితలైనటువంటి పాప మచ్చలినటువంటి ఒక కన్యక నిర్మలత్వం దానిలో దాగి ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా ఈ రోజులలో ప్రియులారా వివాహ వయసు వచ్చినటువంటి ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ నేను కన్యక ఐమ్ వర్జిన్ అని గుండె మీద చేయవేసి చెప్పగలగలేరు ఎందుకంటే వివాహం జరిగే ముందే అన్ని విధాలుగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సంబంధాలు అన్ని అయిపోతాయి ఈ రోజుల్లో కాలం అలా మారాయి అలాంటి పాపములో లైంగిక ఆసక్తిలో డేటింగ్లో అన్ని విధాలుగా సంబంధం జరుగుతూనే ఉన్నాయి వివాహ వయసు అంటే దాదాపు పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై 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 ఐదు వయసు వరకు ఒక ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ నన్ను ఇది వరకు ఒక స్త్రీ ముట్టుకోలేదు నేను ఒక అమ్మాయిని ముట్టుకోలేదు నేను పవిత్రంగా ఉన్నాను ఒక కన్యగా ఉన్నాను వర్జనగా ఉన్నాను అని చెప్పగలిగే అమ్మాయిలు ఎంతమంది ఉంటారండి ఈ పరిస్థితిలో ముప్పై నాలుగో వల్ల మరీమేమంటుంది వర్జిన్ నేను ఒక కన్యక నేను పురుషుని ఇది వరకు ఎరగలేదు అంటే ఒక పురుష సంబంధం ఆమెకి కలగలేదు అంత పవిత్రమైనటువంటి ఒక కన్యత్వము కాపాడుకుంటూ పరిశుద్ధతతో జీవించినటువంటి ఒక అమ్మాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా ఈ మరి అంటే దేవుడు ఆమెను ఎన్నుకోవటానికి ప్రియ వెళ్లారా ఒక రెండవ కారణం ఇది దీనికి ఇప్పుడు ఎంతో పౌరుడు గారు మనకి ఒక ఆధారం ఇస్తూ ఉన్నాడు బ్రీ వెళ్ళారా రెండవ తిమ్మూతు రాసిన పత్రిక తీసుకుంటాము రెండవ అధ్యాయంలో మనము ఇరవై ఒకటి తీసుకుంటామా రెండవ తిమ్మూతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన అట్లే ఈ దుష్కార్యములకు దూరంగా ఉండి నిర్మలుడు ఒక వ్యక్తి ప్రత్యేక ప్రయోజనములకై ఉపయోగింపబడును ఏదైనా అట్టివాడు తన యాజమానునికి ఆత్మహార్త్పని కావించుకుని ప్రయోజనకరంగాను ఏ సత్కార్యం నందునైనను వినియోగింపబడుటకు సిద్ధంగా ఉండును ప్రైజల్ హాలెలోయాలూయ హాలే లూయాలూయ హాలే లూయ హై లూయాల రెండవది మతి రెండవది ఒకటి తీయమంటుంది అట్లే ఈ దుష్కార్యములకు అన్నిటికీ దూరమై నిర్మలమైనటువంటి ఒక వ్యక్తి ప్రత్యేకమైనటువంటి దేవుని ప్రయోజనకరమైనటువంటి కార్యాలకి ఎన్నుకొనబడును వారు తనను తన దేవునికి ఆత్మార్పణ కావించుకుని దేవుని చేతులు ఒక్కొక్క పనిముట్టిగా పని ఆయుధముగా ప్రియపడారా వారు వాడుక్కబడుతారు అని అర్థం ఇంటి యజమానికి దేవుని చేతులో ఉపయోగకరమైనటువంటి ఒక పాత్రగా ఒక వ్యక్తి వాడబడాలంటే ప్రివిలరా నిర్మలత్వము పవిత్రత కన్యత్వము ఎంతో అవసరమై ఉన్నది ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కలుగుతుంది ఇదిగో కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనదవు ఆమె కన్యకై ఉండాలి పురుష సరస్ సంబంధం లేకుండా ఉండాలి అంత పవిత్రమైనటువంటి ఒక స్త్రీ దేవుడు ఎన్నుకోటి రెండవ కారణం ఏంటంటే ఆ పవిత్రత ఆమెలో ఉంటుంది నిర్మలత్వమైన ఊళ్ళు ఉంటుంది వివాహ వయస్సు వరకు తనను తాను మలినపరచుకోకుండా ఒక పురుషుని సంబంధం లేకుండా జీవించగలిగే ఒక కన్యకగా ఆమె మారింది అందువలన దేవుడు ఆమెని ఎన్నుకున్నారు తన ఏకైక కుమారునికి జన్మమివ్వటానికి యోగ్యమైనటువంటి ఒక పాత్ర ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అందుకే తల్లి మరియమ్మలో మనము దేవమాత ప్రార్థన అంటారు అంటే కత్తులుగా కుటుంబాలలో పరిపడలారా తల్లి మరియమ్మను గురించి మనం జపమాల చేసుకుంటూ ఉంటే జపమాల సమర్పణ ప్రార్థన ఒకటి ఉంటుంది దానిని మనము ప్రియుడరా దేవమాత ప్రార్థన అంటారు లిటినీ ఆఫ్ ద బ్లస్సర్ విజన్ మేరీ అంటారు అందులో తల్లి మరేమని మూడు పాత్రమా 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 అని మనం పిలుస్తూ ఉన్నాం ఏంటి పాత్ర ప్రియుడరా మహిమా పాత్రమా జ్ఞాన పాత్రమా అత్యంత భక్తి యొక్క పాత్రమా అంటారు మనం ఈ ప్రార్థన చెప్తా ఉండే పాత్రమా పాత్రమా అని అంటుండే అప్పుడు మనకి పెద్దగా అది వెలగలవు కానీ ఈ దేవమాద ప్రార్థనలో తల్లి మరియమ్మని ప్రియులరా ఈ మహిమ పాత్రమా జ్ఞాన పాత్రమా అత్యంత భక్తి యొక్క పాత్రమా అని పిలిచి మనం ప్రార్థిస్తూ ఉంటే ప్రియుళ్ళరా ఎందుకు ఆమని పాత్ర అని మనం పిలుస్తూ ఉన్నామంటే దేవుని ఎందుకు ఎన్ను కొండ కొన్నబడద్దు అంటే ప్రియులరా దానికి ముఖ్యమైన కారణం ఇదే మరొకసారి విందామా ఆ పాత్ర పవిత్రతమైనటువంటి ఒక పరిశుద్ధ చూడు రెండవ తిమోతి రెండవ అధ్యాయం ప్రివులరా మరొకటి చదువుతాం ఇరవై ఇరవై ఒకటి రెండు వచ్చే విందామా గొప్ప ఇంటిలో రకరకముల పాత్రల సామాగ్రి ఉండిను అందుకు కొన్ని వెండివి బంగారువి మరికొన్ని మట్టివి చెక్కవి వాణిలో కొన్ని సామాన్యముగా ఉపయోగించుకుంటుకును మరికొన్ని ప్రత్యేక సమయముల కొరకును ఉద్దేశించబడినవి అట్లే ఈ దుష్కార్యములకు దూరముగా ఉండి నిర్మలుడొక వ్యక్తి ప్రత్యేక ప్రయోజనములకై ఉపయోగింపబడును ఏలైనా అట్టివాడు తన యాజమానునికి ఆత్మార్పణం కావించుకుని ప్రయోజనంకరంగాను ఏ సత్కార్యమునందునైనను వినియోగింపబడుటకు సిద్ధముగా ఉండును ఈ మరియ తల్లి చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఇదే తన యజమానునికి యజమానుడు అంటే దేవునికి తనను తాను ఆత్మార్పణ గావించుకుని ఒక పాత్రగా ఆమె తన తాను అర్పించాడు ఆ పాత్రను దేవుడు స్వీకరించుకుని తన ఏకై కుమారుడు యేసుక్రీస్తుకి జన్మము తీసుకోవటానికి ఒక పాత్రగా తన గర్భమును దేవుడు ఉపయోగించాడు ఈ కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు బుడలారాయలు ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే రెండున్నాయి ఒకటి క్యారెక్టర్ రెండవది పర్సనాలిటీ వ్యక్తిత్వం అంటారు పర్సనాలిటీ అంటారు రెండవది క్యారెక్టర్ అంటారు స్వభావం అంటారు ప్రివులరా పర్సనాలిటీ అంటే ఏంటి వ్యక్తిత్వం అంటే ఏంటి ఏదైతే మనము బాహ్య బాహ్యమైనటువంటి కంటిత్వం మనం చూడగలుగుతామో అది పర్సనాలిటీ వ్యక్తిత్వం అనగా ఉదాహరణం ఒక వ్యక్తిని చూస్తే హైట్ ఉంది వెయిట్ ఎంత ఉంది నల్లగా ఉందా తెల్లగా ఉందా జుట్టు ఉందా ప్రిమిళరా ఇటువంటి బాహ్యమైనటువంటి మనకి కంటికి కనిపించేది పర్సనాలిటీ అంటారు పెళ్లి చూపుకెళ్తే ఆ పర్సనాలిటీ బాగుందంటారు ఈ పర్సనాలిటీ అంటే బయట చూసి చూసిందే పర్సనాలిటీ అంటే బిల్డప్ అంటారు ఈ రకరకాల మాటలు ఉన్నాయండి బిల్డప్ అంటారు పర్సనాలిటీ అంటారు ప్రజెంటేషన్ అంటారు యూనో ఇవన్నీ ఉన్నాయి రెండోది బ్రీబడ్డారా క్యారెక్టర్ స్వభావం స్వభావం ఏంటంటే బ్రీబడ్డారా అది బయట కనిపించేది కాదు అది లోపల ఒక వ్యక్తికి ఉన్న స్వభావం లోపల ఒక వ్యక్తికి ఉన్నటువంటి క్యారెక్టర్ నీ స్వభావం అని అర్థం బరిపడ్డారా కొంతమంది పైన పట్టారం లోనలొట్టారంగా ఉంటారు ఏంటి పర్సనాలిటీ బాగుంది క్యారెక్టర్ సున్నా పర్సనాలిటీ బాగుంది చూడటానికి బాగుంటాడు చూడటానికి బాగుంది కానీ స్వభావం మాత్రం క్యారెక్టర్ మాత్రం సీరో కొంతమంది పర్సనాలిటీ బాగోదు గాలిపోయే టైర్ లాగా ఉండదు కానీ పర్సనాలిటీ బాగలేకపోయినా క్యారెక్టర్ చాలా బాగుంటుంది కొంతమందికి బయట చూడటానికి వ్యక్తి సరిగా మంచిగా అందంగా లేకపోయినా ఏం బాగుంది స్వభావం బాగుంది క్యారెక్టర్ బాగుంది నా ప్రశ్న ఒకటి బరి వెళ్ళారా ఈ రోజులలో మనుషులు దేనికి ప్రాముఖ్యత ఇస్తాడు క్యారెక్టర్కి స్వభావం కాదు ఏం కావాలంటే ప్రిపిల్లారా పర్సనాలిటీ కావాలి బిల్డప్ కావాలి చూడటానికి బాగుంటాలి హాలే లూయూయ్ హాలే లూయూయ హాలే లోయూ హాలే లోయూ ప్రియ సహోదరి ప్రియ సహోదరారా గమనించండి తల్లి మరేమలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రిపిల్లారా ఆమె క్యారెక్టర్ ఆమె స్వభావం నిర్మలమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిదిగా ఆమె దేవునికి తనను తాను ఒక పాత్రగా అర్పించినది కాబట్టి దేవుడు ఆమెని తన కుమారునికి తల్లిగా ఎన్నుకున్నాడు పర్సనాలిటీ మీద మాత్రం కాదు దేవుని చూపు ఎక్కడికి పోతుండే ప్రియులారా దేవుని చూపు ఒక వ్యక్తి గుండెలోకి పోతుంది దేవుని చూపు ఒక వ్యక్తి హృదయములోకి పోతుంది అందుకే మొదటి శామల గ్రంథము పదహార అధ్యాయం తీసుకుంటామా ఏడవచ్చును మొదటి సాములు గ్రంథము పదహార ఉదయం ఏడవచ్చును ప్రియబడ్డారా దేవుడు సావు దేవుడు సావుల్ని కాదు సావుల తర్వాత వచ్చే దావిదిని అభిషేకించడానికి సాములు ప్రవృత్తిని పంపించాడు కానీ యావే ఇతని రూపమును ఎత్తును చూసి రూపము ఎత్తు అంటే ఏంటి వీడ పర్సనాలిటీని చూసి నీవు ఉబ్బిప్పవద్దు బయట రూపం చూసి నీవు సంతోషించవద్దు దేవుని చూపు నీ పర్సనాలిటీ మీద కాదు దేవుని దేవుని దృష్టిని బిల్డప్ మీద కాదు మీ రంగులా కలర్లా బయట కనిపించే దేని మీద కాదు దేవుని దృష్టి దేవుని చూపండి అది కరెక్ట్ నీ గుండెలకు పోతుంది నీ క్యారెక్టర్లకు పోతుంది నీ స్వభావం పోతూ ఉంటుంది విందామా నేను అతను నిరాకరించి దేవుడు నరుడు చూచిన చూపుతో దేవుడు నరుడు చూస్తున్న చూపుతో చూడడు నరుడు వెలుపుల రూపమును మాత్రమే చూచును నరుడు వెలుపలు మాత్రమే చూచును కానీ దేవుడు దేవుడు హృదయమును హృదయమును అవలంకించు అని చెప్పెను ప్రేపులండి తల్లి మరి అమ్మని దేవుడు ఎన్నుకోవటానికి రెండవ కారణం ఇది బిల్డప్ కాదు పర్సనాలిటీ కాదు ఆమె లోపల ఉన్నటువంటి రూపం ఆమె లోపల ఉన్న క్యారెక్టర్ ఆ వర్జినిటీ ఆ కన్యత్వము ఆ పవిత్రత దేవునికి నచ్చింది అందుకేమో చెప్పగలిగింది ఐఎమ్ వర్జిన్ నేను కన్యక కథ నేను పురుషుని ఎప్పుడు ఎరగలేదు ఈ రోజులు మన యువతి యువకులు కూడా ఆ మాట చెప్పగలగాలి ఆ పవిత్రత ఆ కన్యత్వం దేవుని ఎంపిక దాని మీద ఉంది విడలరా ప్రిబిళ్ళరా మూడో అంశం దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకోవటానికి మరి అమ్మ చూపించినటువంటి విల్లింగ్నెస్ సిద్ధపడటం ఆమెకేం తెలవదు ఏం తెలవదు అంతే మాత్రం కాదు ఆమె మనసులో ఉన్న సందేహాలు కానీ నిరూపించటానికి టైం లేదు మరియ తల్లి తల్లిదండ్రులు జోక్యము అన్నమ్మలు ప్రియులారా తన అమ్మ దగ్గరికి వెళ్ళి అడగాలన్నా తండ్రి అయినటువంటి జాక్యం దగ్గరికి వెళ్ళి అడగాలన్నా ఆమె వెళ్ళలేదు టైం లేదు ప్రధానం చేయబడినటువంటి యోసేపు ఉన్నాడు యోసేపు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఒక దూత వచ్చాడు ఇలా అడుగుతూ ఉన్నాడు అని వెళ్ళి అడగటానికి ఆమెకి సమయం లేదు ఆమె సాహసించలేదు ఏదీ చెప్పు లేదు కేవలం దేవునిచే పంపబడినటువంటి ఒక దూత మాట విని ప్రియపులరా ఆ మరియమ్మ పలికినటువంటి ఆ చిన్న వయసులో ఆ కన్యక పలికినటువంటి మాట ప్రియపులరా చాలా చాలా శ్రద్ధమైనటువంటి ముఖ్యమైనటువంటిది ప్రియపులరా చదువుతాం

ఇది దేవుని సందేశం అని దూత వచ్చి పలికినప్పుడు ఆ సందేశాన్ని ఎటువంటి సందేహము లేకుండా అనుమానం లేకుండా ఆ కన్యక అలాగే అంగీకరించినది ఆమెకు అర్థం కాలేదు ఇది ఏంటో అని అయినప్పటికీ ఇదిగో నేను ప్రబుధాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునగా కానీ దేవ మాతృత్వాన్ని ఆమె స్వీకరించింది యోస్ ఏమీ అడగలేదు తల్లిదండ్రులైనటువంటి అన్నమ్మల జోక్యం దగ్గరికి వెళ్ళేం అడగలేదు ఆ కన్యక దేవుని సందేశమును ఆమె అలాగే శరస్సవగించటానికి తనను తాను దేవునికి అర్పించినది ప్రియ సహోదరి ఈ సహోదరులరా దేవునికి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక హ్యూమన్ రెస్పాన్స్దే మనుషులకి చాలా బుద్ధి వారు చాలా వాడుకుంటారు ఇదెందుకు అదెందుకు ఎందుకు ఇలా జరగలేదు ఎందుకు అలా జరగకూడదు రేపేమవుతుంది భవిష్యత్ ఏమవుతుంది మీరు ఒక పని చేయటానికి ఒక నిర్ణయం తీసుకోవటానికి చాలా చాలా ఆలోచిస్తారు మనుషులు కన్విన్స్ అంటే కన్విన్సింగ్ వరకు కన్విక్షన్ వచ్చే వరకు బాగా ఆలోచిస్తారు అని ఇక్కడ గమనించండి ఏ ఆలోచన లేదు తనను తన పూర్తిగా దేవుని చేతికి ఆమె అప్ప చెప్పినది వెంటనే రెస్పాన్స్ ఇచ్చింది ఏమని ఇదిగో నేను ప్రభుదాసురాలను దేవుని చిత్తం ఏంటో అది అలాగే నా జీవితము జరుగును గాక అని రెస్పాన్స్ ఇచ్చింది నెక్స్ట్ వేడు వాక్యం పలుకుతుంది అంతటా ఆ దూత వెళ్ళిపోయిను ఫినిష్డ్ ప్రిమిలారా వాక్యం ఏమంటుందంటే నీవు ఈరోజు చెయ్యగలిగే ఒక రెస్పాన్స్ అది రేపటికి నీవు వాయిదా పెట్టుకోవద్దు అని ఈ ఈరోజే నీ చేతిలో నీ వల్ల జరగగలిగే ఈరోజు నువ్వు చేయగలిగే ఒక మంచి కార్యము ఒక మంచి పని రేపటికి నీవు వాయిదా పెట్టవద్దు అందుకే ఏ నాటికి ఆనాటికి కావలసినటువంటి పనులు బాధ్యతలు మనకు ఉన్నాయి తీసుకుంటాం మా సామర్థుల గ్రంథము ఒక ప్రాబ్లమ్స్ మూడవ అధ్యాయము ఇరవై వచనములో వాక్యం పలుకుతూ ఉంటుంది నీకు దేవుడు నిర్వహించినటువంటి అప్పచెప్పినటువంటి పనులు బాధ్యతలు ఏ నాటి పని ఆనాటికి చెయ్యాలి సామెత గ్రంథము మూడవ వచనం నీకు శక్తి కలదేని ఇతరులు అడిగిన ఉపకారమును చేయటకు వెనుకాడకము ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి సహాయం అడిగితే ఈ రోజు నువ్వు చేయగలిగే సోమత మీ దగ్గర ఉంటే ఈరోజు చేయగలిగే శక్తి నీకుండే అది నీవు రేపటికి నీవు వాయిదా పెట్టవద్దు ఎందుకంటే రేపు అని ఒక రోజు మీకుందా లేదా తెలియదు రేపు ఇంకొక అవకాశాన్ని కొందా లేదా తెలియదు వాక్యం కలుగుతూ ఉంటుంది ఈరోజు చేయగలిగేది ఈరోజు చెయ్యి అది నువ్వు పోస్ట్ పోన్ చేయవద్దు ప్రియ సహోద్రి ప్రియ సహోదారా ఆమె తనను తాను ఒక విల్లింగ్ పాత్రగా అంటే సిద్ధపడిన పాత్రగా దేవునికి తనను తాను అర్పించటానికి ఆమె సిద్ధపడినది ఆ మనస్తత్వం దేవునికి నచ్చింది ప్రియ సహోదరి ప్రియ సహోదులరా దేవుని ఎంపికలో దేవుని సెలెక్షన్లో మానవ రెస్పాన్స్ చాలా చాలా ముఖ్యమైనది హ్యూమన్ రెస్పాన్స్ చాలా ముఖ్యమైనది నీవు ఎలా దేవుని మాటకి స్పందిస్తున్నావు ఎలా దేవుని ఆత్మ ప్రేరణతో నువ్వు సహకరిస్తూ ఉన్నావు దానికి ముందు వెనక ఆలోచించి ఖర్చులేంటి లాభం ఏంటి అన్నీ ఆలోచించి చేస్తున్నావా లేదా దేవునికి అంటే ఇంగ్లీష్ లో ఒక పాట ఉందండి థ్రో లైఫ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ థ్రో లైఫ్ హిస్ హ్యాండ్స్ డే బై డే ఇస్ డిస్ లవింగ్ యూ ఎవ్రీ డే ప్రతిరోజు దేవా నా ప్రాణాన్ని నా జీవితం ఎదుగు నీ చేతికి అంకితం చేస్తూ ఉన్నా ఎందుకంటే నా దేవుడు నాకు కీడు చేసేవాడు కాదని నాకు మేలు చేసేవాడని నాకు ఒక బంగార భవిష్యత్తు ఏర్పాటు చేసేవాడిని నాకు ప్రాణం ఇచ్చేవాడు ఆయననని ప్రేపుళ్ళరా చిన్న చిన్నతనము నుండి ఆ మరియమ్మకున్నటువంటి జ్వాకీ మరియమ్మల పెంపకములో పెరిగినటువంటి ఆమె దేవుని ఆ ఇన్విటేషన్ని వెంటనే స్పందించి ఇదిగో ఐఎమ్ రెడీ నేను ప్రభుదాసురాలను చూడండి దేవుని ఎంపికలు ఉన్నటువంటి ప్రత్యేకత నాలుగో అంశం అదేంటంటే ఇంగ్లీష్ లో అక్సెస్బిలిటీ అండ్ అవైలబిలిటీ అంటారు అక్సెస్బిలిటీ అని సౌలభ్యం అంటారు అవైలబిలిటీ అంటే అందుబాటులో ఉండటం అంటారు అంటే దేవుని పిలుపుకి తనను తాను అందుబాటులో సమర్పించటం దేవుని సేవలో తనను తాను సమర్పించుకోవటానికి ఆమెకి ఆమె చూపించినటువంటి ఒక విల్లింగ్నెస్ అందుకే ఒక్కసారి దేవుని చేత్తులో వాడబడటం అంటే ప్రయపడ్డారా అది చాలా శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక కార్యానికి దేవుడు ఆ వ్యక్తిని మార్చేస్తాడు ఇప్పుడు పరిశుద్ధ తుమ్ములు పడలారా గమనించండి దేవుని చేత్తులో వాడబడినటువంటి వ్యక్తుల పేర్లు కదా నువ్వు నేను ఇన్ని వేల సంవత్సర తర్వాత కూడా చదువుకుంటున్నాం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం బైబిల్లో అంటే ఏ రెండవ రాక్క వరకు నువ్వు నేను ఎవరి పేరు చదువుతున్నాం ఇప్పుడు ఈ ప్రసంగములో జోక్యం పేరు చెప్పాను నేను అన్నమ్మ పేరు చెప్పాను నేను మరియమ్మ పేరు చెప్పాను నేను యోసే పేరు చెప్పాను నేను బుల్లారా ఎవరు వీళ్ళు సాధారణ మామూలు మనుషులుగా పుట్టి పెరిగిన వారు కానీ దేవుని చేతులు తనను తాను అర్పించుకున్నారు దేవుని సేవ కోసం అలాంటి దేవుని చేతికి తనను తాను అర్పించుకునే వాడిని వారి పేర్లు ప్రియులరా తరముల తరములు జ్ఞాపకముంచుకుంటారు మనుషులు మర్చిపోరు అందుకే ప్రిముల తల్లి మరియు స్థుతి గీతములో తీసుకుంటామాక్యం పలుకుతూ ఉంటుంది అలా అంకితం చేయబడినటువంటి పేరు సమాజం గుర్తుంచుకుంటారు తరముల తరముల వరకు ప్రియుల జ్ఞాపకం ఉంచుకుంటారు వింటామా నలభై ఎనిమిది వచ్చును ఏలైనా ఆయన తన దాసురాలు దీన వ్యవస్థను కటాక్షించను ఇక నుండి తరతరములు వారు నన్ను ధనియరాలను పిలిచెదరు దేవుని ఎంపికకి మరియమ్మ తనను తాను ఒక పాత్రగా సమర్పించుకున్నాడు కాబట్టి ఆమె స్తోత్ర ఏం పలుకుతూ ఉంటుంది ఇక మీదట్ట తరముల తరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుచుదరు దేవుడు ఆమెకిచ్చిన ప్రతిఫలం ఇది కేవలం ఒక మాట కాదు ప్రేపులారా తీసుకున్నాం గ్రంథములో శిర గ్రంథం నలభై నాలుగు వదిలి తీసుకున్నాం ప్రేపులారా మనము రెండు రకాల మనుషులను కూడా చూస్తూ ఉన్నాం అంటే చిరంజీవిగా ఈ ప్రపంచములో ఎవరూ లేరు నువ్వు చచ్చిపోతావు నేను కూడా చచ్చిపోతా కొంతమంది చిన్నప్పుడు చచ్చిపోతారు కొంతమంది యువతి యువకులు చచ్చిపోతారు కొంతమంది వివాహం అయిన తర్వాత చచ్చిపోతారు కొంతమంది ముస్సుల వయసు వరకు బ్రతికి ఉండి అరవై ఎనభై డెబ్బై తొంభై వయసులో కూడా బ్రతికి ఉండి చచ్చిపోతారు ప్రియులారా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అనేటువంటి కాదు ఇక్కడ ప్రశ్న ఒక సినిమా డైలాగ్ చెప్పాలంటే ఎప్పుడు వచ్చావని కాదు బుల్లెట్ దిగిందా ఇది లెక్క అంటారు నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతూ ఉన్నావా ఇది లెక్క కాదు లెక్క ఏంటంటే బుల్లెట్ దిగిందా అంటే కార్యం జరిగినదా ఒక ముద్ర పడ్డదా నిలబడ్డావా నిన్ను సమాజం గుర్తించుకుంటుందా తరముల తరములు వరకు నీ నిలిచిపోతుందా రెండు రకాల మనుషుల స్వభావం వలన వారి జీవితం వలన జరుగుతున్నటువంటి ప్రభావం వింటామా శివ గ్రంథములో నలభై నాలుగు అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది ఒకసారి విందామా కొందరు పేరు పేరుప్పుడునూ నిలిచి ఉన్నది జనులు ఇప్పటికీ వారిని కొనియాడుచున్నారు కానీ కొందరు పేరు నిలవలేదు వారు నీల మీద జీవింపని వారి వలె విస్తృతికి గురైరి అసలు పుట్టని వారి వలె జనులు వారిని మరిచిపోయి వారి సంతతియే అట్లు అయ్యను ప్రేరా గమనించండి నీవు చచ్చిపోతే ఈరోజు నీ చచ్చిపోవటంలో నిన్ను తీసుకుని పోయి సమాధి చేసేస్తే నీళ్ళలో గీత గీసినట్లు గాలిలో రాసినట్లు నీవు చచ్చిపోయినప్పుడు ఆరడి మట్టిలో కూడా నీ పేర్లు కూడా అయిపోతాయా లేదా నీ పేరు నిలిచిపోతుందా ఇది చాలా ముఖ్యం నీవు చచ్చిపోయినప్పుడు నిన్ను గురించి సమాజం ఏమంటుంది ఎలాంటి పేర్లు నీవు నీ వెనక వదిలిపెట్టిపోతున్నావు కొంతమంది జీవించి చనిపోయినను అసలు వారు జీవించినట్టే కూడా లేదంట కానీ కొంతమంది చచ్చిపోతే ప్రియులారా ఎలాంటి ఒక లెగసీ అంటారు ఇంగ్లీష్లో లెగసీ ఒక పేరును ఒక ముద్ర వేసి వెళ్ళిపోతావు అలాంటి వాళ్ళ ప్రత్యేకత ఇది అధ్యాయంలో పన్నెండు పదమూడు పదనాలుగు పదిహేను చదువుతామా ఆ ధర్మాత్ములు సంతానము నిబంధనమును పాటించును ఆ ధన్యాత్ములు చలువ వలన ఆ సంతానమునకు కలిగిన సంతానము అట్లే చేయును ఆ మహాత్ముల కుటుంబములో కలకాలము నిలుచును వారి ఆయుష్ ఏ నాటికిని క్షీణింపదు వారి సమాజంలో విశ్రాంతిని అందుచున్నారు వారి పేరు శాశ్వతంగా నిలుచును ప్రేజ్ ది లార్డ్ ప్రేజ్ ది లార్డ్ హల్లెలూయా 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 15 వరకు అన్య జాతి ప్రజలు వారి విజ్ఞానమును కీర్తింతురు ఇజ్రాయేలు ప్రజలు వారిని కొనియాడెదరు ప్రియ సహోదరి ప్రియ సహోద్రులారా తల్లి మరియమ్మ పలికిన స్తుతి గీతం ఏంటి స్తోత్ర గీతం ఏంటి ఇక మీదట తరముల తరముల వారు నన్ను ధన్యురాలవు అని కీర్తింతదరు అని ఆమె పలికింది ప్రియ రెండు వేల సంవత్సర తర్వాత కూడా ఈరోజు జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున నీవు నేను ఆమె స్థుతి గీతము ఆమె కీర్తిని ఆయమ మహిమను మనము చాటి చెప్పటం లేదా ఈ శిరా గ్రంథం నలభై నాలుగు అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ సందేశం యొక్క అంతరార్థం అదే చచ్చిపోయిన తర్వాత దేవుని చేతిలో వాడబడినటువంటి వాళ్ళ పేర్లు నిలచిపోతాయి సంఖం వారిని కీర్తింతురు వారి పేర్లు ముద్రించబడ్డాయి చరిత్ర లేఖలో రాయబడ్డాయి తల్లి మరియమ్మని ఈరోజు నీవు నేను ప్రియ పిల్లారా కొనియాడుతూ ఉందంటే గౌరవిస్తుందంటే ప్రియుపిల్లారా ఆమెని దేవుడు ఒక పాత్రగా వినియోగించుకుని ఆమెని లేవనెత్తాడు కాబట్టి తల్లి మరియ ఈరోజు ఈ మన శంఖములో కూడా ఒక జ్ఞాపకానికి పాత్రగా మారింది నేను చెప్పాను కదా మహిమ పాత్రముగా జ్ఞాన పాత్రముగా అత్యంత భక్తి యొక్క పాత్రగా ఆమెను మనం కొనియాడుతున్నామంటే పరిబిల్లారా ఇది ఆమెని దేవుడు ఎన్నుకోవటానికి నాలుగు కారణాలు ఈ ఎంపిక మామూలు ఎంపిక కాదు బిడ్డలారా తండ్రి దేవుని కుమారునికి తల్లిగా మారటానికి జన్మమివ్వటానికి తొమ్మిది నెలల గర్భములో మోసుకోవటానికి ఆ కుమారుని కనిపించటానికి సౌభాగ్యం కలిగినటువంటి స్త్రీ అంటే అది మామూలు ఎంపిక కాదు అది మామూలు గొప్పతనం కాదు అది మామూలు పిలుపు కాదు ఆ గొప్ప పిలుపుకి ప్రియులరా ఈ కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ప్రియులరా దేవదూత వచ్చినప్పుడు కూడా ఎంత గౌరవంతో ఎంత మర్యాదతో అన్నిగ్రహ పరిపూర్ణలారా మీకు శుభము వారి మీతో ఉన్నారంటే దేవుని యొక్క అన్నిగ్రహత నింపబడిన ఒకటి ఒక కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు అందువలన ఈ స్త్రీ మామూలు స్త్రీ కాదు నాకు అర్థం కావట్లేదు అటువంటి దేవుని అనుగ్రహించి నింపబడినటువంటి ఆ స్త్రీని ప్రియులరా కత్తులకి ఎదుర సంఖాలు ఈ తొక్కని తోలని పొట్టని ఇటు రకరకాల పేర్లు చెప్పామని పిలుస్తూ ఉంటే ఎంత బుద్ధి లేని ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ప్రియులరా మీ అమ్మకున్న గౌరవమే నీకున్న గౌరవం మీ అమ్మకున్న పేరే నీకున్న పేరు మీ అమ్మకి సమ్మానం కలిగితే అది మీకు సమ్మానం కలిగినట్లే మీ అమ్మకి మంచి పేరుండే ఆ పేరు మీకు వచ్చినట్లే యేసు క్రీస్తుని రక్షకుడంటావే శులమోసు నీకు రక్షణ తెచ్చాడంటావే యేసుక్రిస్తు చెప్పి చేతులెత్తి పిలుస్తావు స్థుతీలు ఆరాధనలు ప్రార్థనలు వాక్యము అన్ని విధాలుగా గొప్పగా ఏశుక్రిస్తు రక్షడుగా అంటాడే కానీ నీ రక్షకుడవైనా నీ దేవుడవైనా ఆ యేసుక్రీస్తు తల్లికి గౌరవం లేదంటే మరి నీ భక్తి ఏ భక్తి నీ ప్రార్థన ఏ ప్రార్థన నాకు అర్థం కాట్లా తల్లి తండ్రుల మీద ఉన్న గౌరవం తల్లి ఉన్న మర్యాద అది పిల్లలకున్న మర్యాద అందువలన ప్రియ సహోదరి సహోదరులరా నేను ఈరోజు ఇక్కడికి ముగిస్తూ ఉన్నాను రాబోయే దినాలలో కేవలం తల్లి మరియమ్మ గురించి మాత్రమే నేను చెప్పబోతున్నాను ఉన్నాను కత్తులకి ఎబడ్డలైనటువంటి మనం మన విశ్వాసములో బలపడాలి స్థిరపడాలి వాళ్ళు వీళ్ళు వచ్చి ఇంటికి వచ్చి నిన్ను కూర్చోపెట్టి ఒక్కొక్కటి అడిగితే ప్రియలారా బైబిల్ చదువుకో ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో నీ విశ్వాసము ఊగలాడవద్దు అందువలన ప్రతిరోజు వాక్యాన్ని వినండి బిడ్డలారా ఒక్కొక్క అంశాన్ని తెలియచేసుకుండి బిడ్డలారా విశ్వాసములు స్థిరపడనటువంటి ప్రార్థన చేసుకుంటాం నుంచి కాచిగా పడిన ప్రభువ తల్లి మరి అమ్మను గురించినటువంటి ఒక సిరీస్ ఈ రోజు నుంచి ప్రారంభిస్తూ ఉండగా ప్రభువా ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని ఉదీవించమని ప్రార్థిస్తున్నాం యేసు క్రిస్తుకు తల్లి అయినటువంటి ఆ అమ్మ అందరి చేత గౌరవింపబడి తరముల తరములు వారు నన్ను ధన్యురాలవని ప్రకీర్తించతను ఆమె పలికిన గీతం అనుగ్రహ పరిపూర్ణలారా మీకు శుభము ఏలిన వారి మీతో ఉన్నారు అని దేవదూత పలికినటువంటి అసందేశం మేము కూడా అర్థం చేసుకొని ఆమెని ఏసుకృష్ణ తల్లి గాను రక్షకుని మాత గాను మేము కూడా గౌరవించలాగునా సన్మానించేలాగున అంగీకరించేలాగున మా విశ్వాసను బలపరచండి ఈ మా ప్రార్థనలు మా నాదుకృతి పరిషత్తు నామములో అడిగి వడుక్కొని చున్నాం తండ్రి అమేన్ అమేన్ ప్రిబల అర్పణ సమయము ఈ అర్పణ ప్రార్థనలో ఈనాడు మీరు పెట్టించిన పరిశుద్ధ బలి భుజదశ లక్ష్యాలను అలాగే తల్లి మరియమ్మకి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి అనేక మంది కత్తులకి ఇతర సంఖాల కోసం కూడా మనం ప్రార్థిద్దాం ఎందుకంటే ఆమెకి విరుద్ధంగా చేసినటువంటి ప్రతి మహేళన నింద అవమానాలు దేవునికి విరుద్ధంగా కలిగినటువంటి నింద అవమానాలే ఇవన్నీ అవమానాలకి పాశ్చిత్త పరిశుద్ధ బలి పూజగా ఈ బలి మనం అర్పించుకుందాం समर्पद <Sý> సోదరి సహోదరాల మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గలపేదైన సర్వేశ్వరనికి అంగీకారమనటులా ప్రార్థించుదుము ప్రభు తన నామ స్థుతి మహిమల కొరకును మన ప్రయోజనంలో కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనంలో కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక చేతులు జోడించి భక్తితో ఈ నాడ పరిషత్ బలి భూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి విన్న పాలను ఆన్లైన్లో మాసులో పాల్గొంటున్న మీ అందరి ప్రార్థన విన్నపాలను రోజున మనం అర్పించుకుందాం కత్తువులకి ఆ స్త్రీ సభలో తల్లి మరి అమ్మని ఆడుతూ గౌరవిస్తూ సన్మానిస్తూ మనము అన్ని భక్తి క్రియలను దేవునికి స్వీకార్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా ఆధ్యాత్మిక అభ్యాసాలుగా మారాలని ప్రార్థిద్దాం రేక తోలిక సంఘానికి విరుద్ధమైనటువంటి అన్ని విధమైన ఆదర్శాల సిద్ధాంతాలు తల్లి మరియమ్మను హేళన చేస్తూ అవమానపరుస్తూ జరిగినటువంటి జరుగుతున్నటువంటి అన్ని అబద్ధ సిద్ధాంతాలు బోధనలను దేవుని ఆత్మ వలన నిజమైనటువంటి వాస్తవం తెలుసుకుని ఆమెని యేసుక్రీస్తుకు తల్లిగాను శ్రీసుమ మాతగాను మనందరి తల్లిగాను సన్మానించి గౌరవించి బిడ్డలుగా మనం మారాలని ఆమెకి జరిగినటువంటి జరుగుతున్న అన్ని నింద అవమానాలకు పరిష్కారముగా ఈ బలిలో వారందరి కోసం ప్రార్థన చేసుకుందాం ఈ మా ప్రార్థనలు మా నాదుని శుక్రస్ పరిషత్ నామములు అడిగి వేడుకొనిచున్నాం తండ్రి ఏలిన వారి మీతోను ఉండునగాక ఆత్మతోనూ ఉండునుగాక మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు నదేవా పావన పిత సర్వశక్తి గల ఉనితి సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము పాస్కా పవిత్ర కార్యము ద్వారా ఇదొక అద్భుత చర్యగా తయారయ్యను దీని ద్వారా పాప మరణముల నుండి విముక్తి చెందిన మేము ఈ మహిమలు భాగస్థుల మగుచున్నాము దీని మూలమున ఎన్నికనబడిన మానవ జాతిని రాజ కుటుంబ అర్చకులమని పవిత్ర ప్రజలమని పేరును గడించి ఉన్నావు అంతకార నుండి మమ్మము మీ అద్భుత వెలుగులోకి నడిపించిన మీ శక్తి సామర్థ్యములను అంతటా ప్రకటింప యోగ్యల మగుచున్నాము కావున అది అధి దూతులతోను అధిపతులతో అధిపతులతోనేకమై నిరంతరము నీ ఘనతన కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండి ఉన్నవి మహోనతం నా హోసాన్న ప్రభు నామంన వేంచేయు వారు ధన్యులు మహోనతం నా హోసాన్న పరిశుద్ధాత్మ ప్రభావము మన కానక్కులపై దిగి రావాలని ప్రార్థిస్తూ ఉండగా ఆత్మ నిగ్రహించు జ్ఞానవరము కోసం మనం ప్రార్థిద్దాం పిత మీరు నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంతి మేము యుక్తము ఏలైన మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యశ్ ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము మీ పవిత్రాత్మ ద్వారా విని నీ పవిత్ర పరచ ప్రతి కొనుచున్నాము ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన ఏ సుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పుగించుకునినప్పుడు నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రంచి ശഷ്യലക്കിച്ചു ചൂനിരീ മീരന്തരൂ ദീനിക്കൊക്കെ ഭുജിംപടൂ ഏ ലയ ഇത് മീ കൊറക്കു അപ്പഗിംപടന ശരീരമോ സർവേശ്വര విధముగని భోజనానందరము పాత్రము నందుకుని మరల మీకు వందనములు చెప్పి స్థుతించి శిష్యులకి చుచు ఇట్లనిరి రీ మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి చేయుడు ఏలయన

నా సర్వేశ్వర ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము మీ మరణంను ప్రకటించదము మీ ఉత్తానమును చాటదము మీరు మరలా వచ్చి వరకు వేచి ఎందు కనుగదండ్రి యేసుకృష్ణ పాటల మరణమును ఉత్థానమును స్మరించు జీవితము సుఖీ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును అమోకరించి ఈనాడు పరిషదలని అర్పించడానికి మమ్మందుల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనలు తెలిపము యేశు క్రి శరీరక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మ అభిషేకించి ఐక్యపరచి నడిపించమని ప్రతి మాలు ఏలిన వారా ప్రపంచం అంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మా బాలా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యలను మీ విశ్వాసులందరినీ ఆత్మ నిగ్రహించే విశ్వాస వరముతో స్థిరపరచి బలపరచి నడిపించమని ప్రతి మాల కొనుచున్నా ఉత్థాన మగతమును అండ్ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికను చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకును మరి ముఖ్యంగా దేవా ఈ బిడ్డ కుటుంబాలలో మరణించినటువంటి పూర్వీకుల తల్లిదండ్రుల బంధువుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం కరోనా మహమ్మారి వలన చనిపోయిన వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేయండి ఉధృత స్థలములో పీడింపెడుతున్న ఆత్మల కోసం మేము ఉన్నాం మా ప్రార్థన సమయం కోరి ఈ నడపరిషుద్ధ బలిభూజ పెట్టించిన వారందరి ఉద్దేశాలకు మేము ఉన్నాం ఈ డివైన్ మసీజ్ సెంటర్ అనే టీమ్ని నేను కల్పిస్తున్నాను ప్రభువా ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు తోడుగా నీడగా నిలబడి ఈ పరిచయను ఆన్లైన్లో చేయటానికి సహాయం అందిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రభువ వారు చేసినటువంటి కార్యములను బట్టి వారి సేవని బట్టి వారి అర్హతలని బట్టి దేవా వారికి తగిన దీవెనలు ఇచ్చి వారిని దీవించమని సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఈ పరిచర్య కోసం ప్రార్థిస్తున్న భానువక్కని టీ మెంబర్స్ని మధ్యస్థ ప్రార్థన వీరులందరి కోసం ప్రార్థిస్తున్నాం ఎంతో మంది ఆన్లైన్లో ప్రభువ మాతో పాటు ప్రార్థనలో గంటలు గంటల సమయం గడుపుతూ ఉన్నారు జపమాల ప్రార్థనలు మాతో ఐక్యమై ప్రార్థనలో ఉన్నారు వారందరినీ ఆ గ్రూపులన్నిటినీ కూడా దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ మా ప్రార్థనలన్నిటినీ మా పరిశుద్ధ పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు ಗೌರವ ಮಹಿಮಲ ಕಲು ಗುನುಗಾ ಕೌರವ ಮಹಿಮಲ್ ಕಲು ಗುನು ಕೇ ಆ ప్రభునకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడినగా నెరవేరినట్లు భూలోక మందును నెరవేరును గాక నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యొక్క ఆడిన వారిని మన్నించినట్లు మా అప్పులు మీరు మన్ని ప్రవేశింపగా కీడులోని మమ్మ రక్షింపము ఏలిన అన్ని కీడలని మమ్మ రక్షింపము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదిమము మీ దయానుగ్రహం వలన మమ్మల్ని పాపము శోధన బలహీనతలు అన్ని విధమైనటువంటి కీడుల నుండి అపనమ్మకాల నుండి రకరకాల నింద అవమానాల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం మీ ఆనందమును మా రక్షకుడు ఏ సుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని సమాధానమే వసకుచున్నాను అని మీ అప్పోసదు వచ్చించిన బ్రుభనేశ్వ మా పాపములను బలహీనతలను పాటింపగా ఈ పిల్లలందరి విశ్వాసమును భక్తి క్రియలను తల్లి మరియమ్మ గారి పట్ల వారికి ఉన్న గౌరవమును భక్తిని విశ్వాసం కటాక్షిపము మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా ఏ శుక్రశ శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరిని గొరపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరిని గొరపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము సర్వేశ్వరిని గొరపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల ఇదిగో మరియ తల్లి గర్భములో మానవుడుగా అవతరించిన క్రీస్తు ప్రభు ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందునుక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగా ఆ రక్షకుడోని ఎస్ నీ పరిశుద్ధ కలువరి యాగబలిని స్మరించుకుంటూ మేము నిర్వహించినటువంటి ఈ బలిని మీకు స్వీకారి కాని ప్రార్థిస్తున్నాం మీ శరీరం భుజించి రక్తం పానం చేసిన మేము మీ పరిశుద్ధ బలి వాగ్దానాలకు అర్హులుగా మారునగాక తల్లి మరియ పట్ల భక్తిని గౌరవముతో ఆమెని శ్రీసభ మాతక ఏచు క్రీస్తు మాతక మా ఒక్కొక్కరి తల్లిగా అంగీకరించి ఆమె ప్రార్థన సాయం కోరుకున్న బిడ్డలుగా వీరిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు అన్ని విధముల జ్ఞానవరమును అనుగ్రహించి ఆ తల్లికి తగిన బిడ్డలుగా ఈ జీవిత యాత్ర నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ మా ప్రార్థనలు మా నాదుని కృష్ణ పరిశుద్ధ నామములు అడిగి వడుకున్నాం తండ్రి ఏలిన వారి మీ ఆత్మతోను ఉండునుగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మంది దీవించి సదా కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక సమాధానముతో వెళ్ళి ప్రేమలో క్రిస్తే సేవలు జీవించుదము సర్వేశ్వరునికి ప్రియ సహోదరి సహోదరులరా ఎంతో సంతోషముతో ఎంతో ఆనందముతో ఒక కొత్త ఫాదర్ని మీకు పరిచయం చేయించు అనుకుంటున్నా ఈ ఫాదర్ గారి పేరు ఫాదర్ అనిల్ కుమార్ ఎస్విడి కర్నూల్ మేత్రాసానికి చెందినటువంటి అనంతపూర్ విచారణలో ఆ ప్యారిష్ నుంచి గురువుగా అభిషేకం పొందినటువంటి ఫాదర్ గారు ఈ ఫాదర్ గారి విచారణలో నుండి డెబ్భై ఐదు సంవత్సర తర్వాత మొట్టమొదటి గురువుగా అభిషేకం పొందినటువంటి ఆ గొప్ప పేరు కూడా ఈ ఫాదర్ గారికి ఉంటుంది పోయిన సంవత్సరము రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము జనవరి ఇరవై ఆరో తారీఖున అనంతపూర్ ప్యారెస్లో విచారణ గురువుల సమక్షములో మాంద్రియ స్వీడి సంఘస్థుల సమక్షములో గురువుగా అభిషేకం పొందుకున్నారు అని ఫాదర్ గారు మీకు కొంతమందికి అనలి ఫాదర్ని పరిచయం ఉండవచ్చు ఎందుకంటే పోయిన సంవత్సరము ముత్తంగిలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఈ ఫాదర్ గారు ముత్తంగి దివా కేంద్రంలో సేవ చేశారు ఇది ఆయన రెండవ అపాయింట్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఎస్విడి ఐఎన్హెచ్ ప్రావిన్స్లో అర్నోల్డ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు అలాగే ప్రస్తుతం డివాన్ మర్సీస్ సెంటర్లో తన పరిచయను కొనసాగిస్తూ ఉన్నాడు నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే ఈ ఫాదర్ గారు నా స్టూడెంట్ రెండు వేల మూడవ సంవత్సరంలో నేను గురువుగా అభిషేకం పొంది నా మొట్టమొదటిగా అపాయింట్మెంట్ సెమినారీలో ఇవ్వడినప్పుడు ఒక స్టూడెంట్గా ఒక చిన్న అబ్బాయిగా సెమినార్లో జాయిన్ అయ్యాడు తర్వాత గురుగా అభిషేకం పొంది ఈరోజు నాతో కలిసి నాతో పాటు నిలబడి సేవ చేయటం అంటే ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఈ ఎస్విడి ఐఎన్హెచ్ యూట్యూబ్ ఛానల్ ప్రిబిళ్ళారా ఇప్పుడు ఈ ఫాదర్ గారి రెస్పాన్సిబిలిటీలో ఉంది అన్నమాట అందువలన రేపటి నుంచి ఈ ఎస్విడి ఐఎన్హెచ్ ఈ యూట్యూబ్ ఛానల్లో అనిల్ ఫాదర్ గారు నేను ఇద్దరం కలిసి పరిశుద్ధ బలి భోజనం రోజు మీకోసం అర్పించబోతున్నామనమాట అందువలన రేపటి నుంచి ఈ ఫాదర్ గారిని యూట్యూబ్లో చూస్తే ఇదేంటి బెన్నీ ఫాదర్ కాదే కొత్త ఫార్ వచ్చారేంటి మీరు అనుకోవద్దు నేను అనిల్ ఫార్ ఇద్దరం కలిసి ఈ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నడిపించిపోతూ ఉన్నాం అందువల్ల మీ అందరి పేరిట ఫాదర్ గారిని మన ఛానల్కి ఆహ్వానిస్తున్నాం ఈ ఛానల్కి ఫాదర్ ఇన్ఛార్జ్ అందరు చెప్పట్లు కొట్టండి ఫాదర్ గారి కోసం మీతో రెండు మాటలు మాట్లాడాలని నేను ఫాదర్ గారిని కోరుకుంటున్నాం ఆహ్వానిస్తున్నాం ఫర్ అనిల్ ప్లీజ్ క్రీస్తునాథన్ ప్రేమ సహోదరి సహోదరులారా దివ్యవాకు కేంద్రం ముత్తంగిలో ఒక సంవత్సరం పనిచేసి మరొకసారి నాకు ఇక్కడ సేవ చేయడానికి అలాగే కమ్యూనికేషన్లో ఉండటానికి దేవుడు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా ప్రతిరోజు బెన్నీ ఫాదర్ యొక్క పూజను మీరు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నారనే విశ్వాసంతో నేను కూడా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ఫాదర్ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువుకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అనిల్ ప్రియ సహోదరీ సగులో ఒక చిన్న ప్రకటన అదేంటంటే ఈ యూట్యూబ్ ఆన్లైన్ ఛానల్లో మేము ఆదర్య కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం కనీసం చోర్చులు మీరందరి వెళ్ళి మాసలో పాల్గొనే అవకాశం మీకు వచ్చే వరకు అందువలన ప్రతిరోజు మీ మాస్ ఇంటెన్షన్స్ మీ మాస్ విన్నపాలు మీ ప్రార్థన సహాయము ఈ ఫోన్ నంబర్లు మాకు తెలియచేయండి మా టీము మీకోసము మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగే మీకోసము అనిల్ ఫాదర్ గారు నేను పరిశుద్ధ బలిపూజ మీకోసం అర్పిస్తాను ఈ మాసులు మీరు పాల్గొనండి అలాగే ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రాము స్పాన్సర్ చేయటానికి మీరు ఆధ్యాత్మిక ప్రేరణ కలిగి ముందుకు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను మీ స్పాన్సర్షిప్ వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ని ముందుకు నడిపించాలని aa juanistu na devu me andne god divinchuna gaaka and have a good day and god bless you